నీ మొహమండా ఎలా ఉన్నావాయి? ఇంతవరకు బాగానే ఉన్నానండి. అలా కాని ఇవాళ అష్టమి శనివారం మా ఇంటి దుర్ముహూర్తంలో దొరికవాయి. నీ మొహమండా అదృష్టవంతులవాయి. మొన్న కాకినాడలో రసిక జన సభారు కవి సమ్మేళనానికి నన్ను సత్కరించారు. ఈ సెలవు అప్పడదేనాయి నీ మొహమండా. తిరిగి వస్తుంటే సర్కార్ ఎక్స్ప్రెస్ లో విశ్వనాథ్ గారు ఎవరు సినిమా డైరెక్టర్ గారు కలిశారు. నన్ను చూసి చూడగానే బయటికి పోయారా? నో 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 నో, నా భుజం మీద చేయేశారు. నన్ను డోర్ దాకా తీసుకెళ్లి బయటకు ఒక్క తోపు చూస్తుంటారు. అక్కడే నువ్వు పొరపాటు పడవా నీ మొహమండా. డోర్ లోంచి పచ్చడి చేలు కనిపిస్తున్నాయి. ఈ పొలాల సాక్షిగా చెబుతున్నాను, కవిత్వంలో మీకు మీరే సాటి మేగ్గారు అన్నారు. ఎవరు? విశ్వనాథ్ గారు. మా బాగా అన్నారు. లేండి, మీలా ఇంకెవరు రాయగలరు? మచ్చు కూడా చెప్తాను. మీరు అఠాణ రాగం, చెంపక తాళం, శృతి మూడు. నడుస్తోంది 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 జీవితం, నడుస్తోంది 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 జీవితం. ఏంటి నడుస్తోంది నడుస్తోంది? ఎంతసేపు నడుస్తుంది? నీ మొహమండా జీవితం కదయా, అలా వెనుక నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి కాంభోజ రాగం, రూపక తాళం, రెండున్నర. కోడి కూసింది కుక్రకో కుక్రకో కుక్రకో, ఇది కోరస్ అన్నమాట. మేక అరిచింది మేమే మేమే మేమే, ఇది కూడా కోరస్. కుక్క మురిగింది చీరి మొహమ్మడ, ఫౌ 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 ఫౌ, ఈ కోడికి మేకకి కుక్కకి. వీడు మొహమ్మడ పారిపోయేవిటి?